అందరికి నమస్కారం. ఈరోజు అసెంబ్లీలో ఏం జరిగిందనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అసలు ఏం జరిగింది, మాట్లాడారనేది ఇప్పటికీ అర్థమైతలేదు. అసలు మేము ఒక మాట మాట్లాడింది లేదు. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది, గత ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వం అనేది లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా వింటా ఉన్నాం, ఎందుకంటే అప్పుల పాలైపోయింది, ఎత్తి కడుతున్నాము అనేది తప్పుడు సంకేతాలతో ప్రజలందరికీ తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ హామీలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అదే విషయాన్ని ఈ రోజు గౌరవ మంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి బడ్జెట్, ఏంటి ఎంత ఉంది, ఎంత మిగులు బడ్జెట్ ఉంది, ఇంట్రెస్ట్ కట్టినా, వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా కూడా ఎంత డబ్బులు మిగులుతాయి అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవన్నీ వింటున్నా మేము కూడా చాలా శ్రద్ధగా, అసలు ఒక మాట మాట్లాడలేదు, ఒక డిస్టర్బెన్స్ చేయలేదు, అట్లీస్ట్ నేను మైక్ అడగలేదు. కానీ సమయం సందర్భం లేకుండా సడన్ గా ముఖ్యమంత్రి గారు లేచి, అంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎట్లా పక్కన జరపాలి అర్థం కాక, వాస్తవాలు మాట్లాడుతున్నారు కదా కేటీఆర్ గారని సడన్ గా లేచి కేటీఆర్ గారు మీ వెనకాల కూర్చున్న పాపకాలు మమ్మల్ని ఇక్కడ ముంచారు, నిన్ను కూడా ముంచుతారు, మీరు జూబ్లీ బస్టాండ్ అయితే మీ బతుకని మాట్లాడుతున్నారు. అంటే మహిళలంటే ఎంత గౌరవం అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. ఈ రోజు కొత్త కాదు, బయట మైకులు పెట్టుకుని ఎన్నో మాట్లాడుతుంటారు. ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర మొదలు పెడితే ఈ రోజు అసెంబ్లీలో సబితమ్మ వరకు నోటికి ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంటారు. మహిళలంటే ఎక్కడ గౌరవం లేదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఆలోచన లేదు. ఒకటి అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ పార్టీలోకి రాకముందు నుండి ఈ పార్టీకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళం మేము, భుజాన జెండా వేసుకుని పనిచేసి ఆ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళం, నేను గాని సునీత గాని. ఈ రోజు నా గురించి సునీత గురించి మాట్లాడుతూ పార్టీకి ఏదో మోసం చేశారని మాట్లాడారు. ఏం మోసం చేశాం, నిన్ను మిమ్మల్ని ఈ రోజు అవతల పార్టీలో ఉన్న మిమ్మల్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చేయడం ఒకటే నేను చేసిన తప్పనిపిస్తుంది ఈ రోజు. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితులలో ఇంకొక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు మహిళల్ని అక్కలని నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ అవుతుంది అంటున్నారు. ఆడబిడ్డలు ఎట్లా ఉంటారో తెలీదా, ఆడబిడ్డలు ఎప్పుడైనా క్షేమం కోరుతారు, నష్టం కోరరు. నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమన్న ఇస్తాం, కానీ నమ్మిన వాళ్ళకి మోసం చేయాలని ప్రయత్నం చేయం. కానీ ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో, సునీతమ్మకు సబితమ్మకు జరిగిన అవమానం కాదు ఇది. యావత్ తెలంగాణ మహిళల గురించి మాట్లాడిన మాటలు ఇవన్నీ ఇప్పటికైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు ఆడబిడ్డలను అవమానించి ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని అవమానించినాడు. ఒక అసెంబ్లీలో ఉన్న మమ్మల్ని మాత్రం అవమానించడం కాదు, అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుంది అన్నట్టు మాట్లాడినావు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు, తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరూ ఈరోజు ఆలోచిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. ఎందుకంటే ఈరోజు ఆ స్థానంలో నేను ఈరోజు వచ్చి అసెంబ్లీకి వచ్చి 24 సంవత్సరాల కింద వచ్చినప్పటి నుండి ఆ సీటు ఏదైతే ఉందో ఆ సీటు మీద చంద్రబాబు నాయుడు గారిని చూశాను, రాజశేఖర రెడ్డి గారిని చూశాను, రోషయ్య గారిని చూశాను, కేసీఆర్ గారిని చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను, ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. ఈరోజు మీరు ఆ సీటుని అగౌరవపరిచారు, మహిళల్ని కామెంట్ చేసి నిండు సభలో ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించారు. నిజంగా మీ గౌరవం ఉండాలంటే మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్టాండ్ అన్నారు చూడండి, అది చాలా బాధ అనిపిస్తా ఉంది. మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయిన పర్లేదు, మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం మేము. ఏ ఆడబిడ్డ అయినా కూడా క్షేమం కోరుకుంటుంది. కానీ ఈరోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకుని ఆయన బతుకేదో బస్టాండ్ చేసుకునే లెవెల్లో మాట్లాడారు కదా,
ఇది బేషరతుగా క్షమాపణ చెప్పమని కోరుతున్నా. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నారంటే పొద్దున్న లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు, సోనియా గాంధీ పేరు చెప్తారు. కానీ అదే సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఆ సీట్ మీద కూర్చున్నామంటే ఒక ఇందిరమ్మ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే సబితమ్మ కావచ్చు, ఆ పుణ్యాన్ని అక్కడ పోయి కూర్చున్నారని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా మీరు మాట్లాడి వెళ్ళిపోయి ఉన్నారు, మరి నా పేరు తీసుకున్నారు, మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా అసెంబ్లీలో, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా పారిపోయినారు ఈరోజు. అది కూడా చెప్తున్నాను, ఎందుకు పారిపోయినారు? మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా? బట్టి గారు గౌరవనీయులు, డిప్యూటీ సీఎం గారు, చాలా గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం, వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపశమనంగా ఏదన్నా సంధాయిస్తారేమో అనుకున్నాం. కానీ వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి. ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్ గా నా పదవి పోయిందని మాట్లాడున్నారు, మరి మీ పక్క సీట్ ఈ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా, ఎందుకు ప్రయత్నం చేసుకోలేరని బట్టి గారిని కోరుతా ఉన్నాను. ఈ రోజు మీ బట్టి అధికారంలో ఉంది కదా, అన్నిటికైనా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, ఏ ముఖం పెట్టుకుని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు. మా కర్మగాలే వచ్చాం. ఏం కాదు, వాళ్ళు బస్ స్టాండ్ ఫాలో అవుతారు కానీ కొందరు తెలంగాణ మహిళలు శాపం తగ్గుతున్నారు. ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు, దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు. ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు, ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకుండా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు. కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలను అంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగితే అధికారం మీకు ఎక్కడిదేని అడుగుతున్నాను. ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు విత్ ఇన్ ద పార్టీలో ఏం జరిగింది, ఏ విధంగా మమ్మల్ని మెడబట్టి బయటకు గెంటేశారనేది మీకు తెలీదా అని అడుగుతున్నాను. ఎందుకంటే మాట్లాడలేదు, ఇన్ని రోజులు మాట్లాడలేదు నేను పార్టీ గురించి. ఎవరి గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను. 5 సంవత్సరాలు ఎందుకు మీరు నోరు మూసుకో కూర్చున్నారు? ఇప్పుడు అడుగుతానండి, మాట్లాడాల్సింది 5 సంవత్సరాలు. ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీ బి ఫామ్ మీద గెలిచి వచ్చున్నాను, ఇప్పుడు నన్ను గురించి మాట్లాడే అధికారం మీకు ఎక్కడిది? ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, నా కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, నిజంగా మాట్లాడాలంటే నాకు 10 నిమిషాలు టైం ఇవ్వాల్సింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా జిల్లాలో నా కుటుంబం ఏంటి, నేనేంటి అనేది బాగా తెలుసు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పక్కకు దించేసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు కాదని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఆ రోజు ఇంద్రారెడ్డి గారు హోంమంత్రికి రాజీనామా ఇచ్చి అదే వీళ్ళ బాస్, ఆ రోజు ఉన్నప్పుడు వీళ్ళ బాస్ ఉన్నప్పుడు కూడా ఇంద్రారెడ్డి చనిపోయినప్పుడు నన్ను పార్టీలోకి రమ్మంటే నేను రానని ఇంద్రారెడ్డి గారు పట్టిన జెండా నేను పట్టుకున్నాను. 2014లో మీరు టికెట్ ఇవ్వకపోయినా కూడా ఒక మాట మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను. ఉన్న తర్వాత కూడా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినాక నిజంగా రాజశేఖర్ రెడ్డి గారే మమ్మల్ని తీసుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు మా లేడీస్ కి అంత ప్రాధాన్యత ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాలలో మా మహిళల్ని ఎంకరేజ్ చేశారు, కాబట్టి మేము ఇంత గట్టిగా నిలదొక్కున్నాం. ఈరోజు మహిళలు ఎవరో ఒకరో ఇద్దరు బయటకు వచ్చి పనిచేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిమోరలైజ్ చేయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఇది మంచి పద్ధతి కాదు. అసెంబ్లీలో కూడా ఆడబిడ్డలను అవమానించే సంస్కృతి వస్తుందంటే నిజంగా తలంచుకోవాలండి. ఈరోజు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పోయినారంటే ఈరోజు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఈరోజు ఇక్కడ కూడా మాట్లాడదామని వచ్చాం, అవసరం లేకపోయినా అరగంట నుండి అక్కడ కాంగ్రెస్ పార్టీలు నిల్చొని ఉన్నారు, కాబట్టి ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఆ 4 కోట్ల ప్రజలకు సంబంధించిన సీట్ అది, ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు సొంతమేం కాదు. ఆ సీటు గౌరవం పెరగాలంటే ఈరోజు మీరు క్షమాపణ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి మీద ఉంది. బట్టి గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగులుతుందండి. ఎందుకంటే మొహం పెట్టుకుని వచ్చిందనే మాట చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు నిజంగా అసెంబ్లీ
అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో రాష్ట్ర మహిళలందరినీ కూడా అగౌరవపరిచే విధంగా ఉంది. మన రాష్ట్ర చరిత్రలో, అసెంబ్లీ చరిత్రలో ది బ్లాక్ డేగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే అక్క చెప్పినట్టుగా మహిళలుగా మేము ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మా ఫ్యామిలీస్ ను వదిలేసి మేము రాజకీయంగా ముందుకొస్తున్నటువంటి సమయంలో ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీకి కమిట్మెంట్ తో పనిచేసి సిన్సియర్ గా పనిచేయడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గాని డిప్యూటీ సీఎం గారు గాని మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని అవమానపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా ఉంది. అంటే ఇప్పుడు అక్క చెప్పినట్టుగా కేవలం మమ్మల్నే కాదు, ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అగౌరవపరిచినట్టే లెక్క. చేసిన తప్పును కనీసం క్షమాపణ చెప్పైనా మరి సారీ చెప్తారేమో అని చెప్పేసి మాకు మైక్ ఇవ్వండి మేము మాట్లాడతామని చెప్పేసి అంటే మాకు మైక్ కూడా ఇవ్వకుండా అక్కడ కూడా మా గొంతులు నొక్కేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. 20-25 సంవత్సరాలు నేను గాని అక్క గాని పార్టీలో మరి పనిచేయడం జరిగింది. అధికారంలో ఉన్నా లేకున్నా జెండాను మోసి కార్యకర్తలను కాపాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. ఈ రోజు ఎవరు అడుగుతున్నారు మమ్మల్ని పార్టీ చేంజ్ అయినామని, మీరే పార్టీలోకి వెళ్ళి వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దొంగలే మరి దొంగ అన్నట్టుగా మరి అదే విధంగా దయ్యాలు వేదాలు వలుకుతున్నట్టుగా ఉంది. మీరు పార్టీ మారేటట్టుగా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఈ రోజు మీరు మాట్లాడుతుంటే నిజంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరుగుతోంది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి మా ఇమ్యులేషన్ మహిళలుగా నన్ను గాని అక్కని గాని చాలా యూమిలేట్ చేయడం జరిగింది. డీకే అన్న గాని మరి చాలా యూమిలేట్ చేసి పార్టీలో నుంచి పంపించింది మీరు కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ రోజు మళ్లీ మీరే మాట్లాడుతున్నారు. నిజంగా అక్క చెప్పినట్టుగా చాలా బాధాకరమైనటువంటి విషయం. మా కుటుంబాలన్నీ కూడా రాజకీయ చరిత్ర గల ఉన్నటువంటి కుటుంబాలు. మరి మేము అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలకు రావడం జరిగింది. నేను ఒక 3 నెలల ముందు వచ్చిన తర్వాత అక్క వచ్చింది. అయినా కూడా అప్పటి నుంచి సిన్సియర్ గా పార్టీకి పనిచేసినాం. అక్కడ ఇక్కడ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. వాళ్ళు ఏంటంటే ఈ రోజు మరి కావాలని మమ్మల్ని మరి డిమోరలైజ్ చేయాలని, ఎందుకంటే మేము ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి తప్పులను ఎత్తడానికి మేము ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాం. కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి సమయంలో మేము శ్రద్దగా వింటా ఉన్నాం. ఎందుకంటే వారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో జూనియర్ శాసనసభ్యులకు ఇది బాగా తెలిసొచ్చే విధంగా ఉండాలని వారు చెప్తున్నటువంటి విషయం. అప్పులు లేవు, ఈ రోజు మిగులు బడ్జెట్ ఉందని చెప్తున్నటువంటి విషయంలో మేము మాట్లాడుతాం. వింటా ఉన్నటువంటి సమయంలో మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడిన విషయం బాగా ప్రజల్లోకి వెళ్తుందని ఒక ఆలోచనతో మమ్మల్ని కామెంట్ చేయాలని చెప్పేసి కామెంట్ చేయడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఆ రోజు ద్రౌపదికి అవమానం జరిగితే నిండి సభలో, ఈ సభలో మరి మహిళలుగా మాకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అవమానపరిచిందిగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మహిళలకు గౌరవం లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ చెప్పడం జరుగుతోంది. ఈ రోజు మమ్మల్ని సీతక్క గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మరి మీరు ఈ పార్టీలో ఉండి మోసం చేసిండ్రు కదా, ఈ రోజు మీరే పార్టీ నుంచి వచ్చిండ్రు అని చెప్పేసి మేము కూడా అడుగుతా ఉన్నాం. మరి ఈ రోజు మీరు ఆ విధంగా మాట్లాడొచ్చా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నిజంగా మేము కమిట్మెంట్ తో ఉన్నాం. ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మేము నెరవేర్చాలన్న ఒక ఆలోచనతో వారి నాయకత్వంలో పనిచేసినటువంటి సమయంలో మమ్మల్ని ఈ విధంగా మాట్లాడి అవమానపరచడం ఇది మమ్మల్ని కాదు రాష్ట్ర ప్రజానీకానికి అవమానకరం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ రేపైనా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయండి. మీరు మాట్లాడనటువంటి మాటలు మహిళలు ఏ విధంగా గాయపరుస్తున్నాయో మీరు ఆలోచన చేయండి. ఒక మహిళ పట్టుకుని మరి మా కేటీఆర్ గారు అంటారు మీ వెనకాల ఉన్నటువంటి అక్కలు ఇక్కడ ఉంచి అక్కడికి వచ్చిండ్రు మీ బతుకు బస్ స్టాండ్ అవుతారు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి మరి బట్టి గారు మీరు గుర్తు పెట్టుకోండి. మహిళలు అనే వాళ్ళు రాఖీ పౌర్ణమి ఈ రోజు ఎన్ని పనులున్నా కూడా వదిలేసి తన అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టి మీరు బాగుండాలని ఆశీర్వదించే వాళ్ళు మహిళలు, అక్క చెల్లెళ్ళు అని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోని అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఈ రోజు మేమంతా కూడా ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాం, కానీ మా అన్న చెల్లెలు అన్న తమ్ముళ్లను మేము కాపాడండి అని భగవంతుని మొక్కుతాం. ఈ రోజు నిజంగా మేము కేటీఆర్ గారు గాని కేసీఆర్ గారు గారి ఆశీర్వాదం ఉండాలని భగవంతుని కోరుకుంటున్నామే తప్ప ఈ విధంగా మీరు అవమానపరచడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా చేసిన తప్పును మీరు ఆలోచన చేసుకుని క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. బాధతో మాట్లాడుతున్నాం, ఆవేదనతో మాట్లాడుతున్నాం.
మాలాంటి ఎంతో మంది మహిళలు ఈ రోజు రాజకీయంగా ఇంట్రెస్ట్ లేకున్నా కూడా మేము వచ్చి ప్రజాసేవ చేసి కట్టుబడి ఉన్నాము అన్న విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, మీరు ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా మరి మీరు క్షమాపణ చెప్పాలి, మాకే కాదు రాష్ట్ర మహిళలందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్తా ఉన్నాం. అకారణంగా అసభ్యంగా చాలా ఈనాటిహీనమైన ప్రవర్తనతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఆడబిడ్డలిద్దరిని నా పాటికి నేను పెద్దగా విమర్శ చేయకుండా పద్ధతిగా వారిని సంబోధిస్తూ ప్రభుత్వానికి సూచనలిస్తూ మాట్లాడుతుంటే మా అక్కలు కూడా కనీసం డిస్టర్బెన్స్ కానీ కనీసం ఒక కామెంట్ కూడా చేయలేదు, కనీసం నన్నేమి ప్రాంప్ట్ కూడా చేయలేదు, మీరు ఇది చెప్పండి అది చెప్పండి అని. అట్లాంటిది ఈరోజు అకారణంగా ఎందుకు నోరు పారేసుకున్నాడో తెలియదు కానీ చాలా అసభ్యంగా హీనాతిహీనంగా ఏ నాయకుడు కాదు ఏ మనిషి కూడా మాట్లాడనంత అసభ్యంగా మీ అక్కలను నమ్ముకుంటే ఇక్కడ నన్ను ముంచిండ్రు మమ్మల్ని ముంచిండ్రు రేపు నీ బతుకు కూడా జూబ్లీ బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడిన నికృష్టమైన మాట ఏదైతే ఉందో తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ అవమానం జరిగింది ఒక సబితక్కకు సునీతక్కకు లక్ష్మక్కకు కాదు, ఈ అవమానం జరిగింది తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ. మహిళల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారన్నట్టు, మహిళా తల్లుల్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుందన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నిజంగా కూడా హేయం, శోచనీయం, నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట. ఇలా నిజంగా ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి, ఆ పదవిలో కూర్చోవడానికి తగని ముఖ్యమంత్రి, మహిళల్ని అవమానించి కూడా అప్పుడప్పుడు నోరు జారినా సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అవసరమైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను విచారం వ్యక్తం చేస్తారు. ఇంత అహంకారం ఇంత కండకావరంతో ఈరోజు ఆడబిడ్డల్ని వారిని అవమానించిన ముఖ్యమంత్రికి తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తాకుతుంది. ఈ వైఖరి మార్చుకో, పద్ధతి మార్చుకో, వారు అక్క సునీతక్క గాని సబితక్క గాని లక్ష్మక్క గాని స్వంతంగా కష్టపడి ప్రజల్లో తిరిగి పరపతితో ఇవాళ 5 సార్లు 6 సార్లు గెలిచొచ్చిన వాళ్ళు, ఎవరు కూడా నీలాగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ విన్యాసాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు, తమ స్వశక్తితో తమ కుటుంబంకుండే అభిమానంతో కార్యకర్తల ఆశీర్వాదంతో ప్రజల దీవెనలతో ఇక్కడ అడుగు పెట్టారు. అప్రతిహతంగా 5 సార్లు సబితక్క గెలిచొచ్చింది, సునీతక్క కూడా గతంలో మంత్రిగా పనిచేసినారు, లక్ష్మక్క కూడా జెడ్పీ చైర్మన్ గా శాసనసభ్యురాలుగా పనిచేసింది. అలాంటి మహిళలుగా పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం అనేది ముఖ్యమంత్రికి తగదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇక ముఖ్యమంత్రి ఇట్లున్నాడంటే ఉప ముఖ్యమంత్రి ఏం సగ్గలేడు, ఆయన వస్తాడు ఏం ముఖం పెట్టుకొని వచ్చిందంటాడు. నేను అడుగుతున్నా ఏం మొహం పెట్టుకొని నువ్వు వచ్చినావు, నీకేమే మొహం పెట్టుకొని నువ్వు వచ్చినావో మేము కూడా అట్లే వచ్చినాం, ఎంత గుండె ధైర్యం నీకు ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకొని ఏ మొహంతో వచ్చినావని చెప్పడానికి ఉప ముఖ్యమంత్రిని నేను అడుగుతా ఉన్నా, ఏ రకంగా అంత ధైర్యంగా ఏ రకంగా అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చింది? అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 10 ఏళ్లు మేము అక్కడ ఉన్నాం, మేము ఎప్పుడన్నా అవమానించిన ఆడబిడ్డలు నీ తరిక ఎన్నడన్నా ఒక్కరోజన్నా ఎప్పుడన్నా నోరు జారినా వెంటనే విచారం వ్యక్తం చేసినాం. ఇవాళ నేను కూడా ఏదో సందర్భంలో ఏకవచనంతో సంబోధించినానని చెప్పి అవతల నుంచి అభ్యంతరం వస్తే వెంటనే విచారం వ్యక్తం చేసినాం. అది కేసీఆర్ మాకు నేర్పిన సంస్కారం. మరి నీకెవరు చదువు చెప్పినరో ఎవరు సంస్కారం నేర్పినరో నాకు తెలియదు కానీ తెలంగాణ ఆడబిడ్డలు అన్ని గమనిస్తున్నారు. ఇప్పటికే నువ్వు చేసిన మోసాలతో విసిగిపోయి ఉన్నారు. ఇలా మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళిద్దరికీ ముగ్గురికి జరిగింది కాదు, ఇది తెలంగాణ ఆడతల్లులకు జరిగిన ఆడబిడ్డలకు జరిగిన అవమానం. వాళ్ళ ఉసురుని ఖచ్చితంగా దాక్తుంది. సిగ్గు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో, కొద్ది జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా క్షమాపణ చెప్పు, చెప్పకపోతే తప్పకుండా దీనికి ఇంత కూడా అనుభవిస్తామని చెప్పి రేవంత్ రెడ్డిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు వాగడం కాదు, దయచేసి ఇకనైనా సమయంతో వ్యవహరించండి లేకపోతే ఊరుకోమనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.